వెల్కమ్ టు మిస్టర్ చీఫ్ మినిస్టర్. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కనుక 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని తిరిగి ప్రారంభిస్తోంది. ఓ దశాబ్ది కాలం తర్వాత ప్రారంభమవుతున్న ఈ పథకం పట్ల వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇది పేదవారిని ఆదుకోవడం కోసమేనని ప్రభుత్వం గర్వంగా చెప్తుంటే, దీనివల్ల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారం మిస్టర్ చీఫ్ మినిస్టర్లో. ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించడం కోసం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టులు పుత్తూరు వెంకటేశ్వరరావు, పురుషోత్తం. సీఎం గారు, ముందుగా టీవీ9 తరఫున, టీవీ9 ప్రేక్షకుల తరఫున ఉగాది శుభాకాంక్షలు. యా సర్వధారి నామ సంవత్సరం లేకొచ్చాం. ఈ సంవత్సరం మరిన్ని మేలు జరగాలని, దేవుడి దయవల్ల గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రం అన్ని విధాలుగాను బాగా ఉంటుంది. సకాలంలో వర్షాలు, మంచి పంటలు, సామాన్య ప్రజలకు అన్ని రకాలైన మేళ్ళు జరుగుతున్నాయి. ఇటువంటి మేళ్ళు మరిన్ని ఎక్కువగా జరగాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. ఇక ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం సబ్జెక్టుకి వస్తే, 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక అందిస్తామని చెప్తుంది, కానీ నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి ప్రస్తుత తరుణంలో ఈ 2 రూపాయల కిలో బియ్యం ఒక్కటి సమస్యకు ఏ మేరకు పరిష్కారం చూపించగలుగుతుంది? నిత్య జీవితావసర వస్తువుల ధరలు కొంత పెరిగాయన్నది వాస్తవమే, కాదంటానికి వీల్లేదు. కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైజెస్ పెరగటం, లేకపోతే డిమాండ్ ఎక్కువయ్యి స్టీల్ ప్రైజెస్ పెరగటం, ఇటువంటి కారణాల వల్ల అదొక సైక్లింగ్ ఎఫెక్ట్ అంటారు. వీటన్నిటి కారణాల వల్ల నిత్య జీవిత అవసర వస్తువుల ధరలు పెరిగాయి. కానీ ఆ విధంగా పెరిగినప్పుడు సామాన్యుడికి దీనికి సంబంధించిన బరువు భారము మరింత ఎక్కువగా పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ రాష్ట్రంలో గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల 16 కేజీలు కానీ 20 కేజీలు కానీ ఒక్కొక్క కుటుంబానికి వచ్చే బియ్యం 5 రూపాయల పావల 5 అంబావలతో ఇస్తున్న బియ్యం, దాన్ని 2 రూపాయల కిలో బియ్యం చేసి దానివల్ల కొంతైనా వెసులుబాటు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరొక ప్రధానమైన సమస్య, 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తే బహిరంగ మార్కెట్లో మిగతా బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. గతంలో దాదాపు 10 దశాబ్దాల క్రితం రాష్ట్రంలో ఈ పథకం అమలు జరిగినప్పుడు అది రుజువైంది, ఇప్పుడు మరొకసారి అది అటువంటి పరిస్థితి తిరిగి రాబోతోంది అని చెప్పి ఆర్థికవేత్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి సారించింది? అటువంటి అవకాశం లేనే లేదండి. బహిరంగ మార్కెట్లో బియ్యం రేటు సాధారణంగా మినిమం సపోర్ట్ ప్రైస్ పైన ఆధారపడి ఉంటుంది. సపోజ్ మినిమం సపోర్ట్ ప్రైసు ఇవాళ ఆల్మోస్ట్ అబౌట్ 900 రూపీస్ ఉన్నాయి, 900 రూపాయలు పర్ క్వింటాల్ వరి ధాన్యం. ఆ 900 రూపాయల పైన మార్కెట్లో ఇంకో 50 రూపాయలు 40 రూపాయలు జనరల్గా అదనంగానే ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ప్రైస్ తగ్గితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ మేరకైనా ఇచ్చి కొంటారు. కొత్తూరు గారు, ఈ 1982లో అప్పటి ముఖ్యమంత్రి గారు 2 రూపాయలు కేజీ ఇతర కొత్తగా వస్తున్న పార్టీ ఇవ్వబోతోంది, మేము 90 రూపాయలకి ఇస్తాము అని ప్రకటించారు. అమలు కూడా జరిగింది. అయితే దానివల్ల కొంత నెగటివ్ ఎఫెక్ట్ వచ్చిందండి. ఎందువల్లంటే ప్రజలు మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి, షాపుల దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ స్టాక్స్ లేవు, అనౌన్స్మెంట్ చేశారు, పోస్టర్లు వేశారు. అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు మీరు జాగ్రత్త పడుతున్నారా? మేము చాలా జాగ్రత్తగా ఉన్నామండి. ప్రతి నెల కూడా తప్పనిసరిగా ఈ షాపులు సమయానికి తెరవాలి. ఎన్ని రోజులైతే షాపులన్నీ తెరిచి ఉండాలో ఆ విధంగా షాపులు తెరిచి ఉండాలి. ఏ ఒక్క చోట కూడా 2 రూపాయల కంటే 1 పైసా కూడా అదనంగా ఈ ఎఫ్పి షాప్ డీలర్లు వసూలు చేయకూడదు. స్టాక్స్ ఏ ఒక్క చోట కూడా తక్కువగా ఉండకూడదు అనే విషయాలన్నీ జాగ్రత్త పడుతున్నాం. ఎడిక్యుయేట్ స్టాక్స్ ఉన్నాయన్నమాట. ఓ ఎస్, ప్రభుత్వం తెలియదు సార్. 2 రూపాయల కిలో బియ్యం పథకం త్వరలో ప్రవేశపెడుతున్నారు, మంచిదే. ఈ రేషన్ షాపుల్లో 2 రూపాయల కిలో బియ్యంతో పాటు
ఇతర నిత్య వస్తువులైనటువంటి కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పామ్ ఆయిల్, ఆయిల్, ఉప్పు ఇలాంటి వస్తువులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. అలాంటి ప్రతిపాదన ప్రభుత్వ స్థాయిలో ఏదైనా ఉందా? ఇప్పటికే ఇస్తున్నామండి. ఇక కొత్తగా మేము మరొక 2-3 మాసాల్లో కందిపప్పు, మంచి నూనె కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క కార్డుకు 16 కేజీలు కానీ 20 కేజీలు కానీ, అంటే మనుషులు తక్కువ ఉండే 12 కేజీలు కావచ్చు కూడా, ఒక్కొక్క మనిషికి 4 కేజీలు చొప్పున ఇస్తాం ఈ కార్డు పైన బియ్యం. అది కాక ఒక్కొక్క కార్డుకు ప్రతి నెల 2-3 మాసాల తర్వాత 1 కేజీ కందిపప్పు 35 రూపాయలకు, 1 కిలో మంచి నూనె 60 రూపాయలకు ఇచ్చే ఏర్పాటు కూడా చేయబోతున్నాం. సార్, ఇందులోనే మధ్యతరగతి కుటుంబాలకు కూడా బియ్యం తర్వాత ఇతర వస్తువులు అమ్మకం చేసేటువంటి సదుపాయం అనుగ్రహిస్తే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో 185% పైగా కార్డులు ఉన్నాయి. 85% ప్రజలకి కార్డులు ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో ఇస్తున్న ఈ తెల్ల కార్డులు అన్నవి బిలో పవర్టీ లైన్ కాదు, ఇది లో ఇన్కమ్ గ్రూప్ అంతా కూడా ఇందులో వస్తున్నారు. 85% ప్రజలకి ఈ కార్డుల ద్వారా ఈ కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తున్నామంటే, ఇక మిగిలింది 15%. 10,000 రూపాయలు 20,000 రూపాయలు జీతాలు వచ్చేవాళ్ళు కానివ్వండి ప్రతి నెల, లేదనంటే పెద్ద పెద్ద భూస్వాములు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానీ, ఇటువంటి వాళ్ళే ఉన్నారు ఈ మిగిలిన 15%. కాబట్టి సాధారణంగా అందరికి కూడా ఇందులో కవర్ అవుతున్నారు. ఇంతకు ముందు పొత్తురు గారు అన్నట్టు ఫెయిర్ ప్రైస్ షాప్స్ పాత్ర ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. నెలలో 3 రోజులు మించి కూడా ఫెయిర్ ప్రైస్ షాప్స్ తెరిచి ఉండని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం మొదలు పెడితే వాటికి డిమాండ్ ఎక్కువ అవుతుంది. అక్కడ సరైన విధంగా డిస్ట్రిబ్యూట్ జరిగే విధంగా ఏర్పాట్లు ఏ రకంగా చేయబోతున్నారు? దానికి సంబంధించి ఏదైనా ఒక ప్రత్యేకమైన విజిలెన్స్ వింగ్ అనేది యాక్టివ్ చేయడం అటువంటి ఇవన్నీ చాలా చాలా చర్యలు తీసుకోబోతున్నామండి. కొత్తగా సోషల్ ఆడిటింగ్ మొదలు పెట్టబోతున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిటింగ్ మేము మొదలుపెట్టాం గడిచిన 2 సంవత్సరాలుగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఈ సోషల్ ఆడిటింగ్ అంటే ఏమిటంటే, ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాలంటీర్ ఆర్గనైజేషన్స్ను, అధికారులను కలిపి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో గ్రామసభ మాదిరి నిర్వహించి అక్కడ మేము అనుకుంటున్న ఈ డెలివరీ సిస్టమ్ సక్రమంగా జరుగుతున్నాయా లేదా, జాతీయ ఉపాధి హామీ పథకం సక్రమంగా జరుగుతుందా లేదా అనేది సోషల్ ఆడిటింగ్ గడిచిన 1-2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. అట్లాగే దీనికి కూడా సోషల్ ఆడిటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సోషల్ ఆడిటింగే కాకుండా ప్రతి జిల్లాలోనూ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటిగ్రేటెడ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్తోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ అంటే ఈ రైస్ మిల్లర్స్కు సంబంధించిన కొంతమంది రైస్ మిల్లర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు సాధారణంగా రైతుల దగ్గర వరిధాన్యం కొనకుండానే ఎఫ్సీఐకి సప్లై చేసిన పరిస్థితులు కూడా ఇంతకుముందు చూసాము. ఇవన్నీ పనికి ఆహార పథకంలో ఎక్కువగా ఇటువంటి ఇర్రెగ్యులారిటీ జరిగాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 4-5 సంవత్సరాల క్రితం. వాళ్ళు వరిధాన్యం కొనకుండానే ఎఫ్సీఐకి బియ్యం సప్లై చేసే పరిస్థితి చూసాం. ఇటువంటివి జరగకుండా ఈ ఇంటిగ్రేటెడ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు చాలా నిఘా ఏర్పాటు చేసి ఉంటాయి. ఇది కేవలం మీ ఆలోచన, పేదవాళ్ళకి ఆహార భద్రత అన్నారు మీరు, వాళ్ళకి ఎట్లన్నా చేయాలని మీ ఆలోచన ఎవరు అడిగింది కాదు, ఏ పార్టీ అడగలేదు, ఎవరు చేసింది కాదు, మీ అంతటి మీరు పట్టుదలగా తీసుకొచ్చారు, అమలు జరుపుతున్నారు, సంతోషమే. కానీ చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. ఉదాహరణకి 25 సంవత్సరాల కిందటితో పోలిస్తే అగ్రికల్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ది జీడిపి సగానికి సగం తగ్గిపోయింది. ఆ తర్వాత స్టాక్స్, బఫర్ స్టాక్స్, బోల్డ్ అంత బఫర్ స్టాక్స్ ఉండేవి మన సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్లో, ఇవాళ అవి కూడా మినిమం లెవెల్కి 20 మిలియన్ టన్స్ కంటే కూడా తగ్గిపోయిన స్థితికి ఉంది. ఇవాళ అటువంటి పరిస్థితి అగ్రికల్చరల్ ప్రొడక్షన్ మన స్టేట్లో కూడా ఫుడ్ ప్రొడక్షన్ అంత సంతృప్తికరంగా కాన్స్టెంట్గా పెరుగుతుండేది పెరగట్లేదు ఇప్పుడు. అయినప్పటికీ కూడా మీరు ప్రొక్యూర్మెంట్లో మీకు ప్రాబ్లమ్స్ రావని అనుకుంటున్నారా? మీకు తగినటువంటి స్టాక్స్ని మొబిలైజ్ చేయగలమని అనుకుంటున్నారా? మనకు కష్టాలు ఉన్నప్పుడు ప్రజలకు ఇంకొంత ఎక్కువ మేలు చేసే ప్రయత్నం చేయాలి కదా. ఓకే, కష్టాలు లేవని కాదు, కష్టాలు ఉన్నాయి, కానీ కష్టాలు ఉన్నప్పుడు మరింత ఎక్కువగా ఎఫర్ట్ చేసి మన కష్టాలు ప్రజల మీద రిఫ్లెక్ట్ కాకూడదు అనేది ప్రధానంగా మా ఆలోచన. ఎంత కష్టమైన వ్యయం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ
ప్రజలకైతే ఉపయోగపడే విషయంలో మాకు కష్టం ఉంది, మాకు ఇబ్బంది ఉంది అని అంటే మనమే ఒప్పుకుంటున్నాం. ఎంతో కొంత నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరిగాయి. అటువంటప్పుడు ఎంతో కొంత ప్రభుత్వం నుంచి మేమున్నాం, మీకు ఆసరాగా ఉన్నాం, ఆదుకుంటున్నాం అని అనిపించాల్సిన అవసరం కూడా ఉంది కదా, భరోసా ఇవ్వాల్సిన అవసరం. బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు లేకపోతే కొద్దిగా అబౌవ్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ కోసం 2 రూపీస్ రైజ్? ఇది బిలో పావర్టీ లైన్ గానే కాదు, మన 85% ప్రజలు అన్న వాళ్ళు బిలో పావర్టీ లైన్ కాదు, లో ఇన్కమ్ గ్రూప్ అందరికి కూడా దీంట్లో వర్తిస్తుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చినటువంటి సమస్య అటు పీపీఎల్ ఫ్యామిలీస్ కింద కాదు, అటు పూర్తిగా పైన కాదు, మధ్యలో ఉండిపోతున్నారు. వాళ్ళకి చాలా తీవ్రమైన సమస్య ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఉంటుంది. దాని మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించట్లేదు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పెరుగుతున్నాయి, పెరుగుతున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవడమే ధోరణిలో చెప్తున్నారు తప్ప వాటిని కంట్రోల్ చేయడం కోసం ఒక స్టాండర్డ్ మెకానిజం మీద అది కూడా చేస్తున్నామండి. చేయడం లేదని కాదు, అది కూడా ఇప్పుడు హోల్డింగ్ మన ఈ పప్పు దినుసుల హోల్డర్స్ని ఎవరెవరైతే ఉన్నారో దాదాపు 72 కోట్ల రూపాయల పప్పు దినుసులు హోల్డర్స్ చేసిన వాళ్ళందరినీ బుక్ చేసినాము, సీజ్ చేయటము, ఇటువంటి కార్యక్రమాలను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం, చేయమని కాదు. కానీ బట్ అందరికీ కూడా మేలు ప్రయోజనం అయితే తప్పనిసరిగా జరగాలనేది మా ఆలోచన. అనుమానంగానే ఒక పొలిటికల్ క్వశ్చన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు యుఎన్పిఏ ఆధ్వర్యంలో మేమందరం కలిసి కారత్తో కలిసి దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల మీద ఆందోళన చేయబోతున్నాం, ఇది కేవలం రాష్ట్రానికి పరిమితం కాదు దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ దృష్టిలో ఉంచుకుని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి యుఎన్పిఏ ఆధ్వర్యంలో అవసరమైతే లెఫ్ట్ పార్టీలతో కూడా కలిసి ఆందోళన చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. రాష్ట్రంలో రాష్ట్ర అధిపతిగా మీరు ఈ వ్యవహారాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన మీద మీరు ఎట్లా స్పందించబోతున్నారు? ప్రతిపక్షాలు నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరుగుతాయి పెరిగినాయి కాబట్టి ఆందోళన చేస్తామని చెప్పి అనటం వారి పొలిటికల్ స్ట్రగుల్లో భాగమే, దాన్ని కాదనడానికి ఏం లేదు. మేము కూడా ప్రభుత్వం నుంచి కూడా నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత మాపైన కూడా ఉంటుంది. ఎంతమేరకైతే చేయగలుగుతామో చేయాలి, చేస్తున్నాం కూడా, ఇంకా ఎక్కువ చేస్తాం. మరొకటి అండి, ఈ వస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ ది గుడ్స్ సప్లైడ్ ఇన్ ది ఫెయిర్ ప్రైస్ షాప్స్ సబ్స్టాండర్డ్ అని ఒకప్పుడు ముక్కుపోయిన బియ్యం ఇచ్చారు అవి ఇవి అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏ రకమైన బియ్యం మీరు సప్లై చేస్తారు? అదర్ కమోడిటీస్ కూడా ఎటువంటివి సప్లై చేస్తారు? వాటికి ఏమైనా మీరు స్టాండర్డ్స్ పెట్టారా? ఓ ఎస్ అండి, తప్పకుండా స్టాండర్డ్స్ ప్రకారం సప్లై చేస్తాం. ఎఫ్సిఐని కూడా మేము కోరింది ఏంటంటే ఈసారి ఈ రాష్ట్రంలో మేమిచ్చే బియ్యం అంటే ఇక్కడ రైస్ మిల్లర్స్ ఇచ్చే బియ్యం మటుకే మాకు వెనక్కి ఇవ్వండి, ఎందుకంటే మేము కావాల్సినంత బియ్యం ఇస్తున్నాం కాబట్టి. ఈ సంవత్సరం మనం ప్రొక్యూర్మెంట్కి ఇచ్చే బియ్యమే మనం డ్రా చేసుకున్న బియ్యానికంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఇంతకుముందు పంజాబ్ నుంచి వచ్చేది అక్కడ నుంచి వచ్చేది మన రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కూడా పెంచగలిగినాం కాబట్టి మనం మన రాష్ట్రంలో అయిన ప్రొక్యూర్మెంటే మన రాష్ట్రానికి మళ్ళీ ఇచ్చే ఏర్పాటు ఎఫ్సీఐతో చేసుకున్నాం కాబట్టి ముక్కిపోయిన బియ్యము ఇటువంటి సమస్యలు ఉండనే ఉండవు, లేవు కూడా ఈ మధ్యకాలంలో. మీరు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏమైనా చేశారా, లేకపోతే ఇంకా ఎన్నికలు రాబోతున్నప్పుడు ఇంకా ఏమైనా మీ జేబులో మంచి ఇంపార్టెంట్ కార్డ్స్ ఏమన్నాయా మీరు బయటపెట్టేవి, ఇంకా ఏమైనా కొత్త? నేను ఎన్నికల గురించి ఎప్పుడూ ఆలోచన చేయనండి పుత్రవారు. జనరల్గా ఏది మంచిది చేయగలుగుతాము, మంచి ఆలోచన వచ్చినప్పుడు చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఏమాత్రం వెనకాడకుండా చేయాలి అనేది నా భావన. ఇలాంటి స్కీమ్స్ ఇంకేమన్నా భవిష్యత్తులో ఆలోచన చేశారా? చూద్దాం, ఇవ్వటానికి వెసులుబాటు ఉంటే ప్రభుత్వానికి. ప్రభుత్వం అన్నది ఓవైపేమో అభివృద్ధి తప్పనిసరిగా జరగాలి, అభివృద్ధిలో కాంప్రమైజ్ కాకుండా ఎంత ఎక్కువగా వీలుంటే అంత సంక్షేమాన్ని చేయాలి. ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా, ప్రతి జిల్లాలో సంవత్సరానికి 4,000, 5,000, 6,000, 7,000 ఆపరేషన్లు, పెద్ద పెద్ద ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, ఎక్కడన్నా జిల్లాలకు పోయినప్పుడు ఆపరేషన్లు జరిగిన వాళ్ళు వచ్చి ఎంత బాగా చూపిస్తారంటే వాళ్ళంతకు వాళ్ళకి, సార్ నాకు ఆపరేషన్ అయిపోయింది, నాకు గుండె ఆపరేషన్ అయింది, నేను ఇప్పుడు బాగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, లేదా ఇంతకుముందు నడవాలంటే ఆయాసం ఉండేది అని చెప్పి పిల్లలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అటువంటి పిల్లలు కూడా వచ్చి చెప్తా అంటే వాళ్ళు ఊరికే చెప్పరు, చొక్కాకు గుండె లిప్పి నాకు ఆపరేషన్ అయింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అటువంటివన్నీ ఎంత ఇటువంటి చేస్తామని చెప్పి మేము ఇప్పుడు ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పాలా, కానీ నాకున్న ఎక్స్పీరియన్సు, నేను ప్రతిరోజు కొన్ని 100 మందిని చూస్తాను ఇక్కడ, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళకు ఏదైనా సహాయం మనం చేసినా కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 30% 40% చేసినా కూడా
మిగిలిన వాళ్ళు చూసుకోలేక వాడుకోలేకుండా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ చూసి ఎంతో కొంత సాయం చేయాలని కొన్ని డిసీజెస్ కైనా ఈ కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించేది ఆరోగ్యశ్రీ. ఇటువంటి ఆలోచన ఎవరు చెప్పింది కాదు, నా ఎక్స్పీరియన్స్తో నాకు ఉన్న ఆలోచనను బట్టి వచ్చింది. చేయటానికి కొంత కష్టమైనా కూడా, ముందు కష్టం అనిపిస్తుంది ఏదైనా కూడా. ఇప్పుడు ఆరోగ్యశ్రీకే 500 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యానికి 1000 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మొత్తం ఎంత అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ అబౌట్ 1950 crore rupees అయ్యేస్తుంది. రఫ్లీ 2000 క్రోర్స్. మళ్ళీ కందిబ్యాడ్లు ఇది కలుపుతున్నాం కాబట్టి అదొక 300 కోట్ల రూపాయలు మళ్ళీ అడుగుతుంది. ఆల్మోస్ట్ అబౌట్ 200 crore rupees పర్ మంత్. ప్రతిరోజు లెక్కేసుకుంటే రోజుకు 6-7 కోట్ల రూపాయలు అవుతుంది దీనికి. కానీ మీరు ఉగాది కానుకగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్తున్నారు, ఉగాదిని సెంటర్ పాయింట్. కానీ వామపక్ష పార్టీలు కానీ లేకపోతే టీడీపీ కానీ ఉగాది నుంచే ప్రారంభించి నిత్యావసర వస్తువుల ధరల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దేశవ్యాప్తంగా విస్తృతం చేయబోతున్నామని చెప్తున్నారు. అటువంటి పరిస్థితిని మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? వెల్, వాళ్ళ అజెండా వాళ్ళది, మేము చేసే పని మాది. ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి, ప్రభుత్వంగా మా బాధ్యత మేము నిర్వహించాలి. ఫైన్. మరొక సమస్య, గ్రామాల్లో మద్యపానం అనేది విపరీతంగా ఎక్కువైంది అని చెప్పి రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం వల్ల మద్యం వాడకం అనేది ఇంకా గ్రామాల్లో పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి సబ్సిడీ కాంపోనెంట్ అంతా కూడా అది మద్యం మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, మద్యం కన్జంప్షన్ బాగా పెరుగుతుందనేది ఒక వాదన వినబడుతుంది. దానికి దీనికి ఏం సంబంధం అండి? తాగే అలవాటు లేనివాడు ఎటు తాగడు, తాగుతున్న వాడిని ఎంతో కొంత తగ్గించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నాం, కానీ ఇంకా వాడు తాగుతూనే ఉంటాడు. కాబట్టి దానికి దీనికి ఏ విధమైన సంబంధము లేదు. బట్ మేమైతే కానీ ఈ బెల్ట్ షాపులు కానీ ఇటువంటి ఎక్కడా లేకుండా చూసే ప్రయత్నాలు బాగా సీరియస్గా చేస్తున్నాం. మద్యం వల్ల వచ్చే ఆదాయం మీద ఆధారపడవలసిన పని గవర్నమెంట్కి లేదు. ఇవాళ ఇంతకుముందు ఎప్పుడైనా ఉండేదేమో నాకు తెలియదు, కానీ మద్యం మీద నుంచి వచ్చే ఆదాయం 6000 కోట్ల రూపాయలు ఉంటుంది. మా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం 70-80 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. కాబట్టి పెద్ద ఆదాయం చూసుకొని దానివల్ల మేము బెల్ట్ షాపులను కానీ ఇంకోటి కానీ ఎంకరేజ్ చేస్తున్నామనే సమస్య లేనే లేదు. సార్, ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతున్నాయి, కాయగూరల రేట్లు పెరుగుతున్నాయి, స్టీలు తర్వాత మిగిలిన సిమెంటు రేట్లు కూడా పెరుగుతున్నాయని మీరే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం 7% చేరింది. మన ద్రవ్యోల్బణం ఆఫ్రికన్ కంట్రీస్తో పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో పరుగులు తీస్తుంది ఆఫ్రికన్ కంట్రీస్తో పాటు మన ద్రవ్యోల్బణం రేటు కూడా వాటితో పాటు పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలను రద్దు చేసింది. బియ్యం ఎగుమతులను దాదాపు రద్దు చేసింది, అదేవిధంగా ఆయిల్ ఎగుమతులను కూడా రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రధానమైనటువంటి కీలక చర్యలు ఏంటి? మేమల్లా తీసుకోవాల్సింది ఏమిటి అని అంటే హోర్డింగ్స్ ఆపాలి. ఎక్కడే కానీ అన్లాఫుల్గా ఈ ఆహార ధాన్యాలను హోర్డ్ చేసుకొని ధరలు పెంచే ప్రయత్నాలు చేస్తారు కదా, ఈ ఫార్వర్డ్ సేల్సు హోర్డింగ్స్ ఇటువంటి ఆపే ప్రయత్నాలు చేయాలి. అండ్ అవసరమైన మేరకు దిగుమతులు కూడా చేసుకోవాలి. ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇన్ఫ్యాక్ట్ పప్పు కందిపప్పును దిగుమతి చేసే ప్రయత్నం చేస్తున్నాం, అట్లాగే నూనె దిగుమతి మంచి నూనె దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ విధంగా దిగుమతి చేసుకోగలిగితే మనకున్న సప్లై కంటే కొంచెం సప్లై పెరిగినట్టు ఉంటుంది. ఆ విధంగా సప్లై పెరిగినప్పుడు మార్కెట్లో జనరల్గా మార్కెట్లో రేట్లు కూడా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇతర దేశాల నుంచి ఇంతకుముందు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిగుమతులు చేసుకోలేదు, మేము దిగుమతి చేసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఆ దిగుమతుల ద్వారా వచ్చే ప్రోడక్ట్సే ఈ కందిపప్పు కానీ లేకపోతే మంచి నూనె కానీ దిగుమతి చేసుకొని సప్లై చేసే ప్రయత్నం చేస్తున్నాం. దిగుమతి అని అంటే 2006-2007 ఒక్క సంవత్సరంలో ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గోధుమకి $200 నుంచి టన్నుకి $400 పెంచారండి. అటువంటి పరిస్థితి మిగతా వాటి కూడా ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నటువంటి వాటినట్టు కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల కూడా మీకు మీ మీద బర్డెన్ పెరుగుతుంది. దానికి కనుక మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా దీనికోసం అని కొంత ఒక కాంపోనెంట్ కొంత భాగం దాంట్లో సహాయంగా తీసుకునే అవకాశం ఉందా అడిగారా మీరు? ఇది కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నామండి. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత సహాయం కూడా తీసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. బట్ అల్టిమేట్గా బాధ్యత ఎక్కువగా మనకే ఉంటుంది. కానీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్తున్నటువంటి మాట సబ్సిడీలు చాలా ఆచితూచి ఇవ్వండి, జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి పసాలు ఇవ్వండి అని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి తగిన మోతాదులో సాయం ఈ పథకానికి వస్తుందని మీరు అనుకుంటున్నారు? బియ్యానికి సంబంధించి మేము ఏమి ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయటం లేదు.
కానీ కందిపప్పు తర్వాత మంచినూనె కేంద్రం కూడా దిగుమతి చేసుకుంటుంది కాబట్టి దాంట్లో కొంత కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఏదో చేస్తున్నాం. అలాగే ఈ చర్చ ముగించిపోయింది. చర్చ చివరిగా మీరు పదే పదే చెప్పే మాట రైతుల ఉచిత విద్యుత్కు సంబంధించి రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఉచిత విద్యుత్ కంటిన్యూ అవుతుందని చెప్పి గతంలో ప్రకటించారు. అలాగే 2 రూపాయల కిలో బియ్యం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? 2009 ఎన్నికల తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వం పునరాలోచన చేసేటువంటి అవకాశం ఉందా? రాష్ట్ర ప్రజలు కోరినంత వరకు కొనసాగుతుంది, అందులో ఏమాత్రం తేడా ఉండదు. జనరల్గా ఫుడ్ సెక్యూరిటీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఆహార భద్రత ఉండాలి, మంచి పౌష్టికమైన ఆహారం ప్రజలు తినడానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి కేవలం ఎన్నికల టార్గెట్గా ఈ కార్యక్రమం ఉండదు? నేను ఎన్నికలకు దీనికి సంబంధమే లేదండి. ఎందుకు గడిచిన 4 సంవత్సరాలు గమనించండి మేము చేసిన పనులన్నీ ఏమిటి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేసామా? ఎన్నికలు దృష్టిలో పెట్టుకుంటే 4 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు చేసాం, ఉచిత కరెంట్ ఎందుకు చేసాం? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చేస్తున్నాం కదా. ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకోవడం ముఖ్యం, కానీ ఎన్నికల ముందు చేస్తే ఇంతకుముందు జరిగిన పరిస్థితులు మాదిరే ఉంటాయి. మేము పొత్తురారు అన్నారు కదా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ఎన్నికల కంటే ముందు 90 రూపాయలకు చేసినా దానివల్ల ప్రయోజనం రాలేదని చెప్పి అటువంటి పరిస్థితులు కనపడతాయి. మేమైతే ఎన్నికల కంటే ముందు ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి ఏ విధమైన ప్రయత్నం చెయ్యం. థ్యాంక్ యూ సీఎం గారు టీవీ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి అభిప్రాయాలు తెలియసేందుకు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది వారం మిస్టర్ చీఫ్ మినిస్టర్ కార్యక్రమం. నెక్స్ట్ వీక్ మరో ప్రజా సమస్యపై మిస్టర్ సీఎంలో కలుసుకుందాం. తాజా వార్తల విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.